నమస్కారం. ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీ ఇంట్లో కూడా సంక్రాంతి సంబరాలు మొదలైపోయింటే కదండి. ఇప్పుడు మనం సంక్రాంతి పండుగని ఎందుకు జరుపుకుంటామో దాని విశిష్టత ఏంటో తెలుసుకుందాం. సంక్రాంతిని మకర సంక్రాంతి లేదా మకర సంక్రమణం అంటారు. అంటే సూర్యుడు ధనుర్రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని, అంటే దక్షిణాయనాన్ని పూర్తి చేసుకుని ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారు. అయితే సూర్యుడు 12 రాశుల్లోనూ సమానంగా సంచరిస్తూ ఉంటాడు కదా. ఒక ఈ మకర రాశులకి ప్రవేశించినప్పుడే మనం దీన్ని పండగగా ఎందుకు జరుపుకుంటున్నాము అంటే, ఇది పంట మన చేతికొచ్చే కాలం. రైతులందరి ఇళ్లల్లోనూ ధనధాన్యాలతోనూ సిరి సంపదలతోనూ సమృద్ధిగా ఉండే కాలం. అందువల్ల దీన్ని దానాలకు కూడా అనువైన సమయంగా చెప్తూ ఉంటారు. అందువల్ల ఈ కాలంలో పితృతర్పణాలు కూడా పిలుస్తూ ఉంటారు. అంటే గతించిన తమ పెద్దలందరికీ కూడా తర్పణాలు ఇవ్వటం వల్ల వారికి ఉత్తమ లోకాలు సంప్రాప్తిస్తాయని, మోక్షలోకం కలుగుతుందని నమ్ముతారు. అదేవిధంగా సంక్రాంతికి మరో విశిష్టత కూడా ఉందండి. అదేంటంటే ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో మహాకుంభ స్నాన్ పేరుతో కుంభమేళా నిర్వహిస్తూ ఉంటారు. దానికి ఈ సంక్రాంతి పండుగ నాడే ప్రారంభోత్సవం చేస్తారు. అదేవిధంగా దీక్ష చేపట్టినటువంటి అయ్యప్ప భక్తులందరూ కూడా ఈ మకర సంక్రాంతి నాడు మకర జ్యోతి దర్శనం జరుపుకున్న తర్వాత మాత్రమే వారి దీక్షా విరమణ చేస్తారు. ఇన్ని ప్రత్యేకతలను కలిగి ఉంది కనుకనే సంక్రాంతిని ఒక పెద్ద పండుగగా దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటారు. మన తెలుగునాట సంక్రాంతిని 3 రోజుల పండుగగా జరుపుకుంటారు. మొదటిది భోగి. భోగ భాగ్యాలను కలిగజేసేది భోగి. ఈ భోగి పండుగ నాడు ప్రజలందరూ కూడా వేకువజామునే లేచి అభ్యంగన స్నానం చేసి తమ తమ ఇళ్లలో ఉన్నటువంటి పాత కలప సామాను, పాత చెక్క వస్తువుల్ని తెచ్చి భోగి మంటల్లో పడేస్తూ ఉంటారు. ఇట్లా పడేయటం వల్ల తమలో ఉన్నటువంటి కష్టాలని, అజ్ఞానాల్ని తొలగించి తమకి సుఖ సంతోషాలని కలిగించమని భగవంతుణ్ణి వేడుకుంటూ ఉంటారు. అదేవిధంగా 3 సంవత్సరాలలోపు చిన్నపిల్లలందరికీ రేగుపళ్ళు, బంతిపూలు, చిల్లర నాణాలు కలిపి వారి తలపై నుంచి పడేలా పోస్తూ ఉంటారు. ఇట్లా చేయటం వల్ల వారికి నరదృష్టి పోయి మంచి ఆరోగ్యం కలుగుతుందని అందరూ నమ్ముతారు. 2వ రోజు సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగ నాడు ప్రజలందరూ కూడా వేకువజామునే లేచి అభ్యంగన స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని తమ తమ బంధుమిత్రులందరినీ కూడా తమ ఇంటికి ఆహ్వానించడం, కొత్త అల్లుళ్లను ఇంటికి పిలిచి వారికి బట్టలు పెట్టి భోజనాలు పెట్టడం చేస్తూ ఉంటారు. అదేవిధంగా రంగురంగుల రంగవల్లికలు, డోలు సన్నాయిలు, గొబ్బెమ్మలు, బొమ్మల కొలువులు, హరిదాసుల సంకీర్తనలు, ఇవన్నీ కూడా సంక్రాంతి పండుగకి ఒక కొత్త శోభను తెచ్చిపెడుతూ ఉంటాయి. 3వ రోజు కనుమ. ఈ కనుమ పండుగ నాడు పశుపక్షాదులన్నింటినీ పూజించడం, ఆవులకు ఎద్దులకు ఆహారం పెట్టడం వంటివి చేస్తూ ఉంటారు. ఇంతకాలం వారి పాడి పంటలకు అండదండలుగా ఉన్నటువంటి ఈ పశుపక్షాదులన్నింటినీ పూజించి వాటి కష్టాన్ని గుర్తించి వారికి కృతజ్ఞతను తెలియచేయటమే ఈ కనుమ పండుగలని ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు సంక్రాంతిని మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా జరుపుకుంటారో తెలుసుకుందాం. మొదటిది పంజాబ్. పంజాబ్లో సంక్రాంతిని లోహిరి లేదా మాఘి అని పిలుస్తారు. ఈ రోజున ప్రజలందరూ కూడా వేకువజామునే లేచి వారికి దగ్గరలోని నదీ తీరంలో అభ్యంగన స్నానం చేసి అదే నదీ తీరంలో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తూ ఉంటారు. ఇట్లా చేయటం వల్ల వారిలోని సకల దోషాలు, సకల పాపాలు హరించుకుపోతాయని నమ్ముతారు. ఇదే విధంగా భంగ్రా డాన్స్ చేయటం, అట్లాగే చెరుకు రసంలో పాలల్లో పాలని, బియ్యాన్ని కలిపి ఉడికించి స్వీట్స్ తయారు చేసుకుంటూ ఉంటారు. తమిళనాడులో సంక్రాంతిని థాయ్ పొంగల్ అని పిలుస్తారు. ఈ రోజున కొత్త బియ్యంతో వడినటువంటి పొంగల్ని నైవేద్యంగా పెడతారు భగవంతుడికి. అదేవిధంగా వారి వ్యవసాయ పనుల్లో ఇన్నాళ్ళు అండదండగా ఉన్నటువంటి పశుపక్షాదులన్నింటికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ దీపాలు వెలిగిస్తారు. వెస్ట్ బెంగాల్లో సంక్రాంతిని పాష్ పర్బన్ అని పిలుస్తారు. ఈ రోజున వీరికి లక్ష్మీదేవిని పూజించడం సాంప్రదాయంగా వస్తోంది. దీన్నే బాహర్ లక్ష్మీ పూజ అని కూడా పిలుస్తారు. మహారాష్ట్రలో సంక్రాంతిని తిల్దాన్ లేదా తిల్ సంక్రాంతి అంటారు. ఈ రోజున వీరు నువ్వులు, బెల్లంతో కలిపినటువంటి ప్రత్యేకమైన తీపి పదార్థాలని వండుకొని ఒకరికొకరు పంచుకుంటూ ఉంటారు. తిల్గుల్, పూరన్ పోలి ఇట్లాంటివి అన్నమాట. అదేవిధంగా ఈ రోజున సంక్రాంతి శీతాకాలంలో వస్తుంది కనుక ఈ రోజున శరీరానికి వెచ్చదనాన్ని కలిగించడం కోసం నల్లని బట్టలు ధరించడం మహారాష్ట్రలో సాంప్రదాయంగా వస్తుంది. గోవాలో ఈ సంక్రాంతి పండుగ నాడు మహిళలందరూ కూడా హల్దీ కుంకుమ వేడుకగా జరుపుకుంటూ ఉంటారు. ఉత్తరప్రదేశ్లో సంక్రాంతిని ప్రజలందరూ కూడా
వేకుజామునే లేచి గంగా స్నానం చేసి పండుగను మొదలు పెడతారు. ఈ రోజున వీరి ప్రత్యేక వంటకమైన మూంగ్ దాల్ ఖిచ్డీని తయారు చేసి భుజిస్తారు. అదేవిధంగా మరమరాలతో తయారు చేసిన బెల్లపు ఉండను అగ్నికి హవిస్సుగా ఇచ్చి నైవేద్యం పెడతారు. 5 గుప్పెళ్ల బియ్యాన్ని ఎవరైనా బ్రాహ్మణులను ఇంటికి పిలిచి వారికి దానంగా ఇస్తారు. కర్ణాటకలో ప్రజలందరూ కూడా సంక్రాంతి పండుగ నాడు వేకుజామునే లేచి నదీ స్నానం చేసి పండుగను మొదలు పెడతారు. ఈ రోజున బంధుమిత్రులందరూ కూడా పంట చేలల్లోకి వెళ్ళి సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెలు, నువ్వులు, బెల్లం కలిపినటువంటి స్వీట్స్ తయారు చేసుకుని భుజిస్తారు. అలాగే కర్ణాటకలో ఎడ్ల పందాలు జరుగుతాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్లో ప్రత్యేక రాజస్థానీ వంటకాలు అయినటువంటి ఫేని, తిల్పాటి, తిల్లడ్డు వంటి వాటిని వీళ్ళు తయారు చేసుకుని భుజిస్తారు. అదేవిధంగా నువ్వులు, బెల్లం కలిపి వండినటువంటి వంటకాలకి ఇక్కడ ఎంతో ప్రసిద్ధి.